క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, విశాఖ అగ్రపీఠం సీతమ్మదారు నుండి నూతనముగా వేరుపరపబడి నూతనముగా ఆవిర్భవించినటువంటి నూతన విచారణ ఆరోగ్యమాత చర్చిలో మనం ఉన్నాం. ఈ ఆరోగ్యమాత చర్చ్ ప్రాంగణం అనేటువంటిది సింహాద్రిపురం వెంకోజిపాలానికి చెందేటువంటి ఒక చర్చ్. ఈ చర్చిలో నూతనముగా ఏర్పడినటువంటి ఈ సంఘానికి రెవరెండ్ ఫాదర్ ఆరికతోట శ్రీధర్ గారు నూతన గురువుగా, నూతన విచారణ గురువుగా ఇక్కడ బాధ్యతలను చేపట్టడం జరిగింది. మరి ఈ విచారణ గురువులను ఇక్కడ పరిసర ప్రాంతాలను గూర్చి, ఇక్కడ పరిసరాలను గూర్చి, ఇక్కడ ఏర్పడినటువంటి తేదీ డీటెయిల్స్ను గూర్చి ఇప్పుడు మనం విచారణ గురువును అడిగి తెలుసుకుందాం. సీతమ్మదార విచారణ నుండి ఈ సింహాద్రిపురం అనేటటువంటి ప్రాంతం మరొక విచారణగా వేరు చేయబడాలి, ఆ అవసరం ఉంది అని గుర్తించి అప్పుడు సీతమ్మదార విచారణ గురువుగా ఉన్నటువంటి ఫాదర్ దుగ్గంపూడి బాలశౌరి గారు మరి తన అభ్యర్థన మేరకు అతిమేత్రానులు మల్లవరపు ప్రకాష్ గారు నిర్ణయం తీసుకొని జూన్ 1వ తేదీన 2019 నాడు దీనిని నూతన విచారణగా అది ప్రకటన చేసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇది ఒక నూతన విచారణగా వెలుగొందుతూ దినదిన ప్రవర్ధమే వెలుగుతూ ఉంది. విచారణ అని ప్రకటిస్తూ ఆనాడు అతిమాత్రాణులు ఇచ్చినటువంటి డిగ్రీ ప్రకారంగా ఈ విచారణలో సింహాద్రిపురము, పాత వెంకోజిపాలెం, కొత్త వెంకోజిపాలెం, భానునగర్, కృష్ణ కాలేజ్ ఏరియా, ఇసుకతోట, ఎంవిపి కాలనీ, విశాలాక్షినగర్, పిఠాపురం కాలనీ, పీతలవాణిపాలెం, దుర్గానగర్ కాలనీ, ఇంకా ఈ మధ్యలో ఇంకేమైనా చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నా అవి కూడా ఈ ప్రాంతానికి చెందుతాయని అతిమేత్రాలు ప్రకటించారు. ఇక్కడ ప్రజలు మరియు ముందు పనిచేసిన గురువులు తెలియచేసిన మాటల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది విశ్వాసులు ఒకప్పుడు వేపాడ విచారణలో బల్లంకి అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారని, వారిలో ఎక్కువ శాతం మంది ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేవారని, లేదా ఇతర పనులు వలన వారు పూజ సమయానికి సీతమ్మదార విచారణలో పూజ సమయానికి అందుకోలేకపోవటం వలన వారికంటూ ప్రత్యేకంగా మరొక సమయం అవసరమై ఉన్నందున ఇక్కడ మరొక దేవాలయం అనేది నిర్మించడం జరిగిందప్పుడు. పాత దేవాలయం 1978 ఫాదర్ వడ్డే ఆంబ్రోస్ గారు దేవాలయాన్ని నిర్మించారు. అప్పుడు ఇక్కడికి చేరినటువంటి ప్రజలందరి యొక్క అభ్యర్థన మేరకు మరి ఆ తరువాత రోజుల్లో అనేక మంది గురువులు అనేక విధాలుగా ఈ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. ఈ మధ్య కాలంలో విచారణ అయినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దుగ్గంపూడి బాలశౌరి గారు, ప్రస్తుత వికార్ జనరల్ గారు, ఆయన ఒక దేవాలయం నిర్మించాలి, పాత దేవాలయము సరిపోవటం లేదు, జనాభా కథోలిక జనాభా బాగా పెరిగారు, చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలలో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు, వారి నిమిత్తము కూడా ఈ ప్రాంతాన్ని వేరుపరుస్తూ ఒక నూతన విచారణగా దీన్ని ఏర్పాటు చేశారు. అందువలన ఇక్కడ వారందరూ కూడా ఒకప్పుడు వ్యాపార విచారణ నుంచి వలస వచ్చినటువంటి వారే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్, చక్కని సందేశాన్ని. అలాగే ఇక్కడ విచారణను గూర్చినటువంటి అవసరతలను, పరిస్థితులను, అలాగే ఇక్కడ ఏ ఏ ప్రాంతాలు విచారణ పరిధిలోకి వస్తాయో తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.
ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి వీక్షకులారా, ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి ఇద్దరు శౌరి అలాగే పెద్దదేముడు అనేటువంటి ఇద్దరు విశ్వాసులు కూడా మనతో ఉన్నారు. ఒకనాడు 42 సంవత్సరాల క్రితం ఫాదర్ ఆంబ్రోస్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహం మేర బల్లంకి గ్రామానికి చెందినటువంటి వీరు ఈ ప్రాంతానికి, సింహాద్రిపురం ప్రాంతానికి ఇక్కడకు వలస వచ్చి ఉన్నారు. కేవలం కూలి పనులు చేసుకుంటూ విశ్వాసంలో ఎదుగుతూ ఈ పరిస్థితిలో ఉన్నారు. వారిని వారు ఎదుర్కొన్నటువంటి బాధలను గూర్చి కానీ, కష్టాలను గూర్చి కానీ, విశ్వాసంలో బలపడినటువంటి తీరును గూర్చి కానీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీ పేరు? నా పేరు ఎం పెద్దదేవుడు అండి. ఇక్కడ నేను 1975లో వచ్చామండి బల్లంకి నుంచి. మాది పుట్టిన గ్రామం వ్యాపారవల్లంపూడి, బల్లంకి గ్రామం. మేము ఇక్కడ కూలి పని రిక్షాలు తొక్కొని ఇక్కడ, అప్పుడు మాకు మా సొంత గ్రామంలో ఉండేటప్పుడు ఫాదర్ అంబ్రోస్ గారు మాకు అక్కడ పూజ ఇచ్చేవారు. ఆ తర్వాత మీద మాకంటే ముందు వైజాగ్ అంబ్రోస్ ఫాదర్ అక్కడికి వచ్చేసారు. ఆయన అనగా మరి 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మేము కూడా కూలి పని చేసుకోవడానికి అంతంట బతక తెరువుకి మేము ఇక్కడికి వచ్చి ఆయన సహాయం చేత ఈ స్థలం సంపాదించి, నేను ఎక్కడనే కాదు నాతో వచ్చినట్టు మొత్తం కణితి ముత్యాలు, కణితి చిన్నముత్యాలు, కణితి పెదముత్యాలు, మారవుడు పరిదేశం, కొత్తల పోలిపెళ్ళి, కణితి రామస్వామి, కణితి అప్పరస్వామి, వీళ్ళందరూ చనిపోయారు. ఇక్కడే సమయండి, కానీ ఒక్కడ నేను ఉన్నాను. నా తమ్ముడు నేనే ఇక్కడికి వచ్చి ఉన్నామండి. అంచేతని ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి, రక్షాలు తొక్కి ఈ స్థలం సంపాదించి గవర్నమెంట్ అంబులెన్స్ ఫాదర్ సహాయం చేత, కలెక్టర్ అర్జున్ రాఘవర్తో సహాయం చేత ఈ చెట్టు కింద డొంకలు తుప్పలు కొట్టి ఈ ముళ్ళ పదలు కూడా కొట్టి ఇక్కడే పూజించుకొని ఇక్కడే ఉండేవారు. అప్పుడు అంబులెన్స్ ఫాదరు ఈ స్థలాన్ని మేము సంపాదించిన ప్రజలు అక్కడి నుంచి వచ్చేసారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఈ స్థలం ఇవ్వాలని కలెక్టర్ అర్జునతో మాట్లాడి ఈ స్థలం తెప్పించారు. ఇప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాము. సో ఇప్పుడు విశ్వాసంలో మీరు ఎలా బలపడ్డారు? ఎంతమంది గురువులు మీకు సహాయపడ్డారు? మా పేర్లు నాకు తెలియదు కదండి. ఎంతోమంది పాత్రలు వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. తుతకాలానికి మా సౌర్య ఫాదర్ గారు వచ్చి మమ్మల్ని కడితిట్టం చేసి ఈ స్థలం మన బీసప్ప గారితో మాట్లాడి ఈ గుడి గడ్డం అయిందండి. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ ఎలా ఉన్నాయి? అంటే ఒకప్పుడు పేదరికంలో ఉన్నారు, రిక్షాలు దొక్కున్నారన్నారు. ఇప్పుడు మీ పిల్లలు వీళ్ళంతా, వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది? ఆ దేవుని దయ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు కూడా చదువుతున్నారు, అభివృద్ధి అవుతున్నారు, ఒకరికి ఒకరికి ఉద్యోగాలు వస్తున్నాయి, తోడ్పడుతున్నారు. దేవుడు అన్నీ కూడా సహాయకార్యం చేస్తున్నాడు. ఆ తర్వాత ఫాదర్లు కూడా వచ్చి సహాయం చేస్తుంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న దేవుడు గారు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనతో మరొక వ్యక్తి, ఆలనాడు వచ్చినటువంటి మరొక వ్యక్తి శౌరి గారు మనతో ఉన్నారు. శౌరి గారు కూడా కొన్ని మాటలను మనతో పంచుకుంటారు. ఫాదర్, మేము 1977లో ఫాదర్ అంబ్రోస్ గారి దగ్గర ఓల్డ్ కేథడ్రల్లో పనిచేస్తూ ఉండేవారివి. అప్పుడు ఇక్కడ 18 పాకలు మాత్రమే వేసి ఉన్నాయి. ఆ టైంలో ఇక్కడ చాలా కొండ ప్రాంతం కాబట్టి ఎక్కువ తోటలు, డొంకలు అన్నీ ఉన్నందువల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. ఫాదర్ అంబ్రోస్ గారితో వచ్చి చీడి చెట్టు కింద మామూలుగా చీర పిట్ల రిట్లు వేయకుండా చీర అడ్డుగట్టి పూజలు ఇచ్చేవారు. ఆ టైం నుంచి కూడా మేము ఆ ప్రభు యొక్క సన్నిధిలో నడుచుకుంటూ ఆ ఫాదర్ గారి ద్వారా ఇక్కడ ఈ స్థలాన్ని సంపాదించి ఇక్కడ మామూలుగా ప్రజల్లో విశ్వాసం పొందుతూ మమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చారు. ఆయన యొక్క కృపా సహాయం, ప్రార్థనా సహాయం వల్ల నేటికి మా దిగ్గుపాటి శౌరి బహదూర్ గారు దయవల్ల ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీ పిల్లల పరిస్థితులు, భవిష్యత్తు ఎలా ఉన్నాయి? అలాగే అంటే మిగిలినటువంటి వాళ్ళు మీతో పాటు అనేక మంది వచ్చారు, కొంతమంది గతించిపోయారు, ఫాదర్ ఆంబ్రోస్ గారు కూడా చనిపోయారు. మరి వీళ్ళందరూ పడినటువంటి కష్టమే ఈనాడు ఈ యొక్క దేవాలయం అయితేనేమి, ఈ విశ్వాసం అయితేనేమి. ఇప్పుడు మీ పిల్లల పరిస్థితులు అంటే చాలామందికి రమారమి 100 కుటుంబాలు ఉన్నాయని విచారణ గురువులు తెలియచేశారు నాకు. మరి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఆర్థికంగానైతేమి, లేదంటే విశ్వాసపరంగా అయితేనేమి, ఒకటి రెండు మాటలు చెప్పగలరా? చెప్పగలరు. అప్పుడు పరిస్థితుల్లో కనీసం మా తిండి లేక, మా
పుట్టినూరు బళ్ళంకి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాం. ఈనాడు పిల్లలు అభివృద్ధి అవుతూ రోజు రోజుకు వాళ్ళ చదువుల్లో కానీ భక్తి శ్రద్ధల్లో కానీ అభివృద్ధి అవుతూ నేటికి ఒక స్థాయికి పెరిగిపోయారు. ఇంకా రాను రాను ఇంకా పైకి వస్తారని పిల్లలు ఆశిస్తున్నాం. ఎందుకంటే చదువుల వల్ల వాటి వల్ల పిల్లలు దినదిన అభివృద్ధి అవుతున్నారు, అలాగే దేవుని యొక్క వాక్యం వల్ల కూడా ఎదుగుతున్నారు. దాన్ని బట్టి మా విచారణ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మా విచారణ గురువుల సహాయంతో పైకి వస్తామని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ శౌరి గారు, మీ యొక్క అనుభవాలను మాతో పంచుకున్నందులకు, అలాగే దివ్య వీక్షిస్తున్నటువంటి దివ్యవాణి వీక్షకులతో కూడా పంచుకున్నందులకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించాలని మేమంతా కూడి ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి వీక్షకులారా, ఆరోగ్యమాత విచారణలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ విచారణ ఏర్పడినటువంటి తీరును, ఇక్కడ ఈ దేవాలయం కట్టుకున్నటువంటి తీరును గురించి మనం మాట్లాడుకోబోచు ఉన్నాం. మరి 1985 ఇక్కడకు విచ్చేసినటువంటి ప్రస్తుతం సంఘ పెద్ద మన మధ్య ఉన్నారు. వీరిని ఇక్కడ సంఘం నిర్మించుకున్నటువంటి తీరును గూర్చి, దేవాలయం నిర్మించుకున్నటువంటి తీరును గూర్చి, పాత దేవాలయాన్ని పడగొట్టి మరొక నూతన దేవాలయాన్ని నిర్మించుకున్నటువంటి తీరును గూర్చి ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నాగరాజ్. మరి ఇక్కడ ఈ సంఘం నిర్మించుకున్నటువంటి తీరు ఎలాగ నిర్మించుకున్నారు, ఎవరి ఆర్థిక సహాయంతో నిర్మించుకున్నారు, పర్మిషన్లు కానీ ఇవన్నీ ఎవరైనా ఇచ్చారా, ఈ స్థలాన్ని ఎవరైనా కొనిచ్చారా, లేదంటే ఎవరైనా డొనేట్ చేశారా, వీటిని గూర్చినటువంటి వివరాలు మాతో అలాగే దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి వీక్షకులతో కొంచెం పంచుకోగలరా? ఫాదర్ అంబ్రోస్ గారి టైంలో ఇక్కడ పాకలు నిర్మించుకుని ఉండే టైంలో కలెక్టర్ అర్జునరావు గారు, ఈయనకు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఆయన, మరి జిల్లా కలెక్టర్ గారు. ఆ టైంలో ఫాదర్ గారు ఏమో అని మా పెద్దలు మా తల్లిదండ్రులు చెప్పే విధానాన్ని బట్టి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు కొద్ది స్థలం కావాలని, నా ప్రజలు ఇక్కడ ఉన్నారంటే దేవాలయం కోసం అంటే సోషల్ యాక్టివిటీస్ కానీ ఫస్ట్ అలాగే అడిగితే ఇక్కడంతా అడవిలా ఉండేది, ఇక్కడ ఎందుకు ఎంఈపీ కావాలని అయితే నీకు ఎంత కావాలి ఇస్తానని అంటే నాకు అక్కడ నా ప్రజలు ఇక్కడున్నారు నాకు ఇక్కడ కావాలని అడిగితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పుడు అంబరీష్ ఫాదర్ గారి అందరిని ఆర్థిక సాయం కానీ అన్నీ ఫాదర్ గారి తినడానికి కూడా తిండి ఉండేది కాదు ప్రజలకి. ఆయన మన సంస్థాపన గోధుమలన్నీ పాల్పిండి అటువంటి సప్లై చేసి ఇక్కడ ఇల్లు కూడా నిర్మించుకోవడానికి తోడ్పడి ఇక్కడ శ్రమదానంతో చుట్టూ ప్రహారీ గోడ కట్టి అప్పుడు ఆ సందర్భంలో ఇది రేకుల షెడ్ ఇక రాతిగోడలు కట్టి రేకుల షెడ్ వేసి ఇది దేవాలయంగా మలసిపడ్డది. అప్పుడు ఇందులో పూజలు పెట్టడం జరిగేది. సో ఈ దేవాలయం నిర్మాణానికి మొత్తం ఖర్చులన్నీ ఫాదర్ గారు డయాసిస్ మాత్రమే భరించారు. అయితే మరి ఈ నూతన దేవాలయాన్ని నిర్మించడానికి మరి ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చినటువంటి మీరు కానీ మీ ప్రజలు కానీ ఈ సంఘం ఏమైనా సహాయపడిందా ఆర్థికంగా కానీ? సహాయపడింది ఫాదర్. దీనికి శ్రమదానం ప్రతి ఇంటికి కూడా ఇంచుమించు 100 నుండి 110 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. అంటే పల్లెం గ్రామం నుండి వచ్చినటువంటి కుటుంబాలు ప్రతి ఇంటిండి ఇంచుమించు 10 times ఒక్కొక్క ఫ్యామిలీ 10 times శ్రమదానం చేసాం. అది కాకుండా వ్యక్తిగతంగా ఎవరితో వచ్చింది అలా కొందరు 5,000 నుండి 10,000 నుండి 100,000 రూపాయల వరకు 200,000 వరకు అలా డొనేట్ చేయడం జరిగింది. అలా ఆర్థిక పరిస్థితిని బట్టి అలాగే సంఘంతో మాకు సొసైటీ దళిత జనాభ్యుదయ సేవా సంఘం అని మా సంఘం అంతా సంఘం ద్వారా 15,00,000 రూపాయలు మేము అలాగా కొంత పోగు చేసుకొని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది మీ కాలు మీద మీరు ఉండటం వలన, మీ పనులు చేసుకోవడం వలన వచ్చిందా, లేదా దేవుని యొక్క సహాయంతో, లేదంటే ఇక్కడ ఈ దేవాలయం ఏర్పడడం వలన ప్రజలు అభివృద్ధిలోకి వచ్చారు అనేటువంటిది నమ్ముతున్నారా, ఏంటి? దేవాలయం వల్ల మెయిన్ దేవుని నమ్ముకున్నందువలన ఆ విధంగా ఫస్ట్ నుండి వచ్చినటువంటి ఫాదర్స్ కూడా మమ్మల్ని అలా విశ్వాసంలో నడిపారు. అలాగ ఆ దేవుని నమ్మినందువల్లే మేము ఇలాగ డెవలప్ అయ్యామనేసి అలాగే నిర్మాణం చేసామని నమ్మకం కదా.
ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం ఆనకించినటువంటివి ఈ ప్రాంగణం ఎలాగ ఏర్పడింది, ఎవరి తోడ్పాటుతో ఏర్పడింది, ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి విశ్వాసులు వచ్చారు, ఎవరి ప్రోత్సాహంతో ఎవరి ఏ ఫాదర్ గారి సహాయంతో ఈ ప్రాంగణం అయితేనేమి ఇవన్నీ సంపాదించగలిగారు అనేటువంటివి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ విశ్వాసులు వ్యక్తపరుస్తున్నటువంటి విశ్వాసం ప్రకారం ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని, అందుకనే ఆరోగ్యమాత అనేటువంటి నామకరణం కూడా ఈ దేవాలయానికి చేశారని, ఆరోగ్యమాత పేర విన్నవించినటువంటి విజ్ఞాపనలు నెరవేరి అద్భుతాలతో వీళ్ళు సంతసిల్లుతున్నారని ఇక్కడ విశ్వాసులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అటువంటి వాటిని గూర్చి మనతో పంచుకోవడానికి ఇక్కడ ఒక విశ్వాసి మనతో ఉన్నారు, వారితో మాట్లాడుదాం. నమస్తే సార్. నమస్తే ఫాదర్. సో దివ్యవాణి తరపున మీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రాంగణం అద్భుతాలతో కూడినటువంటి ప్రాంగణం అంటూ ఉన్నారు, ఈ ప్రాంగణాన్ని గురించి అలాగే మీ గురించి కొన్ని విషయాలను మాతో పంచుకోగలరా? పంచుకుంటాం ఫాదర్. ఫాదర్, మీ చిన్నపిల్లలమి 1974 ఇక్కడికి వచ్చి ఉన్నాం ఫాదర్. అప్పుడు మాకు చిన్నవాళ్ళమండి, మా తల్లిదండ్రులు మా చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇక్కడ తీసుకొచ్చి కాలు కష్టంతో మమ్మల్ని కొద్ది పెద్దవాళ్ళు చేసి పెద్దగా చదువుకోకపోయినా సరే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ పనిపాట్లు మాకు నేర్పించి వాళ్ళతో పాటు పనిచేసినప్పుడు మాకు దేవుని దైవాల్లో ఫాదర్ అంబరస్ గారి దైవాల్లో దేవాలయం కట్టిన తర్వాత ఆరోగ్యమాత గారిని మేము వేడుకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది ఫాదర్. అదేవిధంగా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత కుటుంబ పేదలు మేము పెట్టుకున్నప్పుడు ఒక ఇందువరాలు అనారోగ్యంతో బాధపడుతూ మా ఇంటికి వచ్చి పేదం చేయండి అని వాళ్ళ యజమాని అడిగినప్పుడు వాళ్ళు వచ్చి మేమందరం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఒక సైతాను ఆవిడని అంబరించింది. సైతాను అంబరించినప్పుడు మా చేతిలో ఒక స్వరూపం ఉండేది, ఆ స్వరూపం ఆమె మెడలో వేసినప్పుడు ఆ స్వరూపం ఉండేటప్పుడు తనని ఏమన్నీది కాదు, స్వరూపం తీసేసిన వెంటనే మళ్ళీ ఆవిడని కొట్టేసి అనేకమైన బాధలు పెడుతుండేది. ఆ తట్టుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ దేవాలయంకి వచ్చి దేవాలయంలో 15 రోజులు కూడా గడిపారు. గడిపిన తర్వాత వాళ్ళ ప్రజెంటేషన్గా ఒక వాచ్ కోటాలు గుర్తుగా కొని ఇచ్చారు ఫాదర్. ఆ విధంగా అబ్దాలు జరిగాయి. అదేవిధంగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక మాస్టారు, ఆయన మోహన్ మాస్టర్ అంటారు ఆయన్ని, ఆయన కూడా ఇలా జరుగుతుంది సంజీవి అంటే పర్వాలేదండి, టీచర్ గారికి ఏం అవ్వదండి, టీచర్ గారిని మీ రోజు కూడా ఆరోగ్యమాత చర్చకొచ్చి తల్లిని నమ్ముకొని ఈ దేవాలయంకి వచ్చి రోజు ఉదయకాలంలో ప్రార్థన చేస్తే టీచర్ గారికి ఏమి జరుగుతారో ఆ క్యాన్సర్ జబ్బు పోయి ఆమెకి మంచి స్వస్థత కలిగి ఆవిడ అనారోగ్యం మంచి ఆరోగ్యంతో మళ్ళీ జీవితం తన సర్వీస్ అంతా పూర్తి చేసుకుంటారని కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. దేవుని దేవాలయంలో ఆవిడకి కూడా అదేవిధంగా దేవుడు స్వస్థత ఇచ్చారండి ఆరోగ్యమాత నమ్ముకున్న తర్వాత. అదేవిధంగా ఒక కుటుంబ సభ్యులు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు అనేక సమస్యలతో బాధపడుతుండేవారు. వాళ్ళు ఏంటంటే ఒకరోజు నాకు దేవమాత కళ్ళలో కనిపించి నవీన స్టార్ట్ అవుతుంది, కొండగూడు నవీన స్టార్ట్ అవుతుంది, ఆ ఫ్యామిలీని అంతని ప్రతిరోజు కూడా ఒక్క క్షణం దాటకుండా జపమాలు స్టార్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని చెప్పి ఉన్నారు ఫాదర్. దేవమాత నాతో చెప్పారు. అదేవిధంగా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి నేను చెప్పి ఉన్నాను ఫాదర్. వాళ్ళు కూడా 9 రోజులు కూడా నవీన పాల్గొని నవీనకి పూజల్లో పాల్గొని పండుగ అయిపోయే వరకు 9 రోజులు కూడా ఎటువంటి మిస్ అవ్వకుండా 9 రోజులు నడిచి ఉన్నారు ఫాదర్. వాళ్ళకి సమస్యలన్నీ పోయి ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా కలిగి ఉన్నారు ఫాదర్. అనేకమైన సమస్యలు బాధపడిన వారు ఇప్పుడు సంతోషంగా హాయిగా తిరుగుతున్నారు ఫాదర్. అంతే జరిగి ఉన్నాయి ఫాదర్. నమస్తే టీచర్ గారు. అంటే సంజీవరావు గారు చెప్పినప్పుడు, సంజీవ్ గారు మాతో పంచుకున్నప్పుడు మీ జీవితంలో కూడా అద్భుతం జరిగిందని చెప్పారు. ఆ అద్భుతాన్ని గురించి మీరు ఎదుర్కొన్నటువంటి ఆ బాధ అయితేనేమి లేదంటే ఆ రోగం గురించి ఎలా మీరు ఎదుర్కోగలిగారో మాతో అలాగే దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి వీక్షకులతో కొంచెం పంచుకోగలరా? పంచుకోగలను ఫాదర్. ఫాదర్ గారండి, నా పేరు మేరీ జోస్ఫిన్. నేను సెంట్ ఆంథనీ స్కూల్లోని టీచర్గా పనిచేస్తున్నాను. అయితే 2004లో నాకు థ్రోట్ క్యాన్సర్ వచ్చిందండి. ఇది ఎలా వచ్చిందంటే ముందుగా తెలుసుకోలేకపోయాను. ముందుగా నాగపట్నం వెళ్ళినప్పుడు వామిటింగ్స్, తలనొప్పులు ఎన్నో బాధలతో అలాగ ఎదుర్కొన్నాను. కానీ ట్రైన్ దిగి గుళ్ళోకి వెళ్ళగానే మళ్ళీ మామూలుగా ప్రశాంతంగా ఉండేదాన్ని, సప్తాంత తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేది. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ తలనొప్పి, జ్వరం, వాంతులతోనే అలా తిరిగి వచ్చారు.
తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ నీకు స్టార్టింగ్లోని థ్రోట్ క్యాన్సర్ స్టార్ట్ అయిందమ్మా, మీరు లైన్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏం పర్వాలేదు అని చెప్పి చెప్పారండి. ఇంకా ఆ రోజు నా బాధ వర్ణనాతీతం అండి, ఎలా ఇంకా అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటని చాలా బాగా ఏడ్చాను, తల్లిని ప్రార్థించాను. ఆ మూమెంట్లో బాల్సార్ ఫాదర్ గారు ఉండేవారు. జక్కాన్ బాల్సార్ ఫాదర్ గారు ఏమో మా స్కూల్కి లీజనరీ మీటింగ్ పెట్టేవారు. అయితే ఆ మీటింగ్కి వెళ్ళడం నేను దూరంగా ఉండి మళ్ళీ బడికి వెళ్ళి మళ్ళీ ఆ మీటింగ్ పాల్గొని ఇంటికి రావడానికి చనుక్కుండేదాన్ని. ఏంటి ఫాదర్ మన ఇలా మీటింగ్ పెట్టారు, పిల్లలు చూస్తే ఇంటి దగ్గర ఇలా ఉన్నారు అని చనుక్కుండేదాన్ని మీటింగ్ గురించి, దేవుని గురించి. కానీ ఎప్పుడైతే నాకు ఈ థ్రోట్ క్యాన్సర్ ఇలా ఉందని డాక్టర్ చెప్పగానే ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రేడియేషన్ చేశారండి ఓ నెల వరకు. కానీ నేను చనిపోతానని అనుకున్నాను, ఎందుకంటే మా స్కూల్లో ముగ్గురు టీచర్లు బ్లడ్ క్యాన్సర్తోని ఇంకొకరు ఇలాగే ఇద్దరు ముగ్గురు ఇలా బాధలతో చనిపోయారు. ఇంకా నా టైం కూడా అయిపోయింది, నేను చనిపోతాను అనుకున్నానండి ఆ టైంలో. కానీ ఊహించిన విధంగాను అప్పటి విచారణ గురువు అయిన బా ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ ఫాదర్ అయిన జాయ్ థామస్ గారు మరియు విన్సెంట్ పాల్ సభ్యులందరూ మరిదల సభ్యులందరూ మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసేవారు, ధైర్యం చెప్పారండి. ధైర్యంతో ప్రోత్సహించే మీకేం పర్వాలేదమ్మా అంతా అయిపోద్దంటే అదే నమ్మకంతో తల్లిని వేడుకున్నానండి. రాత్రి పడుకునే ముందు నేను అనుకున్నాను, దేవా నేను ఇప్పుడు చనిపోతే నేను చెప్పడానికి ఏమీ లేవు, ఏనాడు సరిగా ప్రార్థన చేయలేదు, ఇప్పుడు నేను ఏమైపోతానని కొని చెప్పి చాలా బాధపడ్డాను. తర్వాత మళ్ళీ డాక్టర్ గారు రేడియేషన్ అయిన తర్వాత వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అంతా చెకప్ చేసినప్పుడు అమ్మ అంతా బాగా అయింది, చాలా ఆశ్చర్యంగా ఉంది, మీ దేవుడు చాలా గొప్పవాడు, గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పి డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయి పొంగిపోయారు, సంతోషపడ్డారు. ఆ ఆనందంతో ఇంకా నేను ఏ పనులైనా సరే దేవుని కార్యం అంటే ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎన్నో మా ఊహించలేని ఎన్నో మలుపులు కూడా తిరిగాయి. మా రిటైర్మెంట్ 58 సంవత్సరాల వరకే అనుకున్నాను, కానీ 60 సంవత్సరాలు పెరిగింది. మళ్ళీ ప్రమోషన్ కూడా వస్తుందని అనుకోలేదు, ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ ప్రమోషన్తో సెయింట్ పీటర్స్లో హై స్కూల్లో 1 ఇయర్ చేశాను, పిల్లలకు మాత్రం పెళ్లి చేయలేదు. కానీ ఆ టైంలో మళ్ళీ హార్ట్ సంబంధించింది మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. 3 స్టంట్లు వేయాలని చెప్పి ఎన్ఆర్ఐ హాస్పిటల్ డాక్టర్ గారు చెప్పారు. కానీ ఆ స్టంట్ వేసేటప్పుడు ఒకటే పడింది, అద్భుతంగానో 2 లేకుండా పోయింది. అది తల్లి అద్భుతం చేసింది ఆ విధంగాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ విచారణ ఏర్పడిన తర్వాత ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని ఇప్పుడే మన సహోదరుడు ఎం సంజీవరావు గారు మనకు తెలియచేయడం జరిగింది. అలాగే ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఒక టీచర్ గారు, జోస్ఫిన్ టీచర్ గారి యొక్క అద్భుతం ద్వారా కూడా, ఆమె జీవితం ద్వారా కూడా మనం చూసాం. ఇప్పుడు మరొక అద్భుత ఘటన, ఇక్కడ మన దేవాలయం ముందు ఉన్నటువంటి గ్రోటో చెంతకు వెళ్ళి తల్లి మరియా విజ్ఞాపన ప్రార్థన ద్వారా చేసినటువంటి విజ్ఞాపన ద్వారా పొందినటువంటి ఒక గొప్ప మేలు, గొప్ప అద్భుతం. ఇది జీవితమే జయించినట్లుగా ఒక విధంగా చెప్పాలి అంటే పునర్జన్మ అటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? రామారావు అండి. నాకు చాలా రోజుల నుంచి రోజు దగ్గు వస్తుండేదండి ఎక్కువ, అలాగే జ్వరం వస్తుండే, చర్చికి రోజు వస్తుండేవాడిని. అయితే అదే టైంలోని చర్చిలోనే ఉన్న ఒక విశ్వాసురాలు మేరీ గారండి, మేరమ్మ గారు, నీ అదే మా ఆవిడికి మీ ఆయనకి చాలా బాగోలేనట్టుంది, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఒకసారి టెస్టులు చేయించు అని చెప్పి చెప్పారండి నాకు. ఆ చెప్పగానే నేను 5వ తారీఖుని హాస్పిటల్కి వెళ్ళామండి, ఏఎంజీ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ చూసిన తర్వాత నీకు కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ఒకసారి ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది, కిడ్నీ
డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళండి అని అక్కడ డాక్టర్గా సజెస్ట్ చేశారండి. అక్కడి నుంచి నేను అది పట్టుకొని ప్రథమ హాస్పిటల్కి వెళ్ళానండి. ప్రథమ హాస్పిటల్లోని వాళ్ళు టెస్టులు రాశారండి నాకు. టెస్టులు రాసిన తర్వాత కిడ్నీ సైజ్ పెరిగింది, ఇన్ఫెక్షన్ ఉన్నది, దీనికి ట్యాబ్లెట్లు వాడితే నయం అవుతుందని చెప్పారండి. అలా అని ట్యాబ్లెట్లు తీసుకుని వారం రోజులకి ఇచ్చారండి కోర్సు. వారం రోజులు వాడిన తర్వాత ఇంకా కిడ్నీ సైజ్ తగ్గకుండా పెరిగిందండి. పెరగగానే అప్పుడు మళ్ళీ సిఈసిటీ స్కాన్ రాశారండి. స్కాన్ చేసిన వెంటనే మీకు క్యాన్సర్ లాగా ఉంది, మీరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్పారండి డాక్టర్ గారు. అప్పుడు నేను అక్కడి నుంచి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి పంపించారండి. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ బయోప్సీ టెస్ట్ చేయాలని చెప్పి బయోప్సీ రాశారండి. బయోప్సీ చేసిన తర్వాత నేను ప్రతిరోజు ఆరోగ్యమాత స్టాచ్యూ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునేవాడినండి. నాకు నెగిటివ్గా రావాలి, నాకు ఏది ఉండకూడదనే విధంగా ప్రార్థన చేసుకునేవాడిని. అలాగే అది ఆ రిపోర్టు నెగిటివ్గానే వచ్చిందండి నాకు. అయితే ఇది నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంకా డౌటు అనుకొని వాళ్ళు తర్వాత పెట్ సిటీ స్కాన్ చేయాలని చెప్పి పెట్ సిటీ స్కాన్ చేశారండి. పెట్ సిటీ స్కాన్ చేసిన తర్వాత మీకు లంగ్స్కి, స్పైనల్ కార్డ్కి, కిడ్నీలోని క్యాన్సర్ ఉంది, అది ఫోర్త్ స్టేజ్ అనేటట్టు వీళ్ళు నిర్ధారణ చేశారండి ఈ పెట్ సిటీ ద్వారా. దాని తర్వాత దీని మీద నమ్మకం కుదరక మళ్ళీ దీన్ని ఇక్కడి నుంచి హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి అక్కడికి వెళ్ళానండి. వాళ్ళు కూడా ఇదంతా చూసి వాళ్ళు కూడా ఫోర్త్ స్టేజ్ అని డిసైడ్ చేశారండి. దాని నుంచి అక్కడ ఇంకా నమ్మకం కుదరక అక్కడి నుంచి టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి, హోమియోబాబా టాటా క్యాన్సర్ హాస్పిటల్ అండి, అక్కడికి వెళ్ళానండి. వాళ్ళు మళ్ళీ బయోప్సీ చేశారండి. చేసి అందులో కూడా అనుకోవచ్చు కానీ అవునని నిర్ధారణ చేయలేదండి. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అనుకోవచ్చు కానీ అవునని నిర్ధారణ జరగలేదండి. జరగకపోతే దాని మీద ఇంకా నాకు నమ్మకం కుదరక అక్కడి నుంచి నేను మనకి వెల్లూరులోని చెన్నైలో వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ అండి, క్రిస్టియన్ మెడికల్ ఆంకాలజీకి వెళ్ళానండి. వాళ్ళు కూడా మీది ఫోర్త్ స్టేజ్లోనే ఉంది, మీరు 4 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి అది చెప్తామని చెప్పి చెప్పారండి. ఒక రకం ట్రీట్మెంటు నెలకి 2,50,000 అవుతుందని చెప్పారండి. అది ఇంజెక్షన్ అని చెప్పారండి, నెలకు ఒక ఇంజెక్షన్ వేసుకోవాలన్నారండి. తర్వాత ఇంకో రకం ట్రీట్మెంటు నెలకి 1,00,000 అండి, ట్యాబ్లెట్లు అది వాడాలని చెప్పారు, 3 నెలలు వాడాలని చెప్పారండి. దాని తర్వాత ఏమైనా రిజల్ట్ వస్తే ఇంక ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారండి. దాని తర్వాత ఇంకా తక్కువలోని 30,000 అని చెప్పారండి ట్రీట్మెంట్కి. అయితే నాకు అక్కడ కూడా నమ్మకం కుదరక ఇంకా ఎన్నిటి మీద ఇక్కడ హోమియోబాబా క్యాన్సర్ హాస్పిటలే బెటర్ అనుకుని ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నెలకి నాకు ఇప్పుడు 15,000 రూపాయలు చెప్పిన మెడిసిన్ ఇస్తున్నారండి. కానీ అవన్నిటికంటే నాకు జరిగిన విశేషాలు ఏంటంటే మహారాణిపేట విషయం నుంచి ఒక ఆవిడ వచ్చిందండి నాకు, నువ్వు భయపడొద్దు, నువ్వు కీర్తనలోని 23-91 కీర్తనలు ప్రతిరోజు నువ్వు చదువు, దాన్ని అలా ప్రతిరోజు చదువు అని చెప్పారండి. నేను అలాగే చదివానండి, అలాగే చేశాను. అది కాక ప్రతిరోజు నైట్ కుటుంబ ప్రార్థన చేసేవాడిని, 3 గంటలకి మా ఆవిడ కూడా ప్రార్థన చేసేదండి ప్రతిరోజు. అలాగే పిల్లలు ప్రార్థన చేశారండి. పిల్లలతో పాటు మన చర్చిలోకి వచ్చిన ప్రతి కుటుంబము నా కోసం ప్రార్థన చేసిందండి. అదే కాక జూన్1వ ఇదే విచారణలో మనకి విచారణ అవుతుందని ఇక్కడ చెప్పి ఉండడానికి ముందుగా ఒక పూజ పెట్టారండి. ఆ పూజకి 30 మంది గురువులు వచ్చారండి. అందులో మన మల్లవారు ప్రకాష్ అగ్రపీఠాధిపతులు కూడా వచ్చి ఉన్నారండి. వాళ్ళు కూడా 30 మంది ఫాదర్లు కూడా నన్ను ప్రార్థన చేసి ఆశీర్వదించి ప్రార్థన చేశారండి. అదే కాక మన విచారణ అయిన తర్వాత మన ఫాదర్ గారండి, మన ఈ చర్చి ఫాదర్ గారు నాకు ప్రతిరోజు ప్రార్థన చేసి బాగా ధైర్యాన్ని కల్పించారండి. అదేవిధంగా చిన్న ఫాదర్ గారు కూడా నాకు బాగా ధైర్యంగా ఉండమని చెప్పారండి. అదేవిధంగా నేను ప్రతిరోజు ఒకరోజు నాకు నైట్ దగ్గు వచ్చిందండి. దగ్గు వచ్చినప్పుడు తగ్గితే నోట్లోంచి బ్లడ్ వచ్చిందండి. ఆ రోజు నేను చాలా భయపడి ఇంకా నా పరిస్థితి బాగోలేదనుకొని అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇంటికి వెళ్ళబుద్ధి అయ్యకుండా నేను ఆరోగ్యమంత స్టాచ్యూ దగ్గర ఉంటాను ఈరోజు నైట్కి, తెల్లవారు నేను వస్తానని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పానండి. అదేవిధంగా ప్రార్థన చాలా చేశానండి. ఆరోగ్యమాత దయవల్ల నాకు ఈరోజు ఆరోగ్యం చాలా అంతవరకు కుదిరిపడిందండి. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను, మీ వారికి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మీరేమైనా విశ్వాసం కోల్పోయారా, అంటే నా భర్త ఉండరేమో ఇలాంటి ఆందోళన మీకేమైనా కలిగిందా? ఒకవేళ కలిగిన ఎలాగ ధైర్యాన్ని మళ్ళీ పొందగలిగారు, మాతో ఒకటి రెండు మాటలు పంచుకోగలరా? ఫస్ట్ డాక్టర్ క్యాన్సర్ అని చెప్పగానే చాలా భయపడ్డాను నేను, ఎందుకంటే ఫ్యామిలీలో వీళ్ళందరికీ ఇలాగే జరిగిందనమాట.
దానివల్ల డాక్టర్ చెప్తే దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైంది నాకు. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు, వీళ్ళని ఎలా చదివించుకోవాలని చాలా ధైర్యపడ్డాను నేను. కానీ రోజు దేవుని యందు ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసేదాన్ని, దేవా మీకు ఇష్టమైతే ఆయుష్ని పెంచండి అయ్యా, మీకు అసాధ్యమైంది ఏమీ లేదని ఎంతో నేను దీనత్వంతో ప్రార్థన చేసేదాన్ని. దేవుడు బైబుల్ చదివినప్పుడల్లా నాకు మంచి వాక్యాలు ఇచ్చేవారు, అది నిజంగా నేను నమ్మాను, విశ్వాసంతోనే జీవిస్తున్నాను. ఇప్పుడు టీచర్ గారు చెప్పారు కదా, ఆ విధంగా ఆవిడకి మేలు జరిగింది అయ్యా, ఆ విధంగా నా భర్తకి కూడా స్వస్థత చేకూర్చండి అయ్యా అని చెప్పి నేను రోజు ప్రార్థన చేసేదానండి. నా విశ్వాసం నన్ను బలపరిచిందనే నేను నమ్ముచున్నాను. మరీ తల్లినైతే ఎంతో, నేను ఎప్పుడు గుడికి వచ్చినా నేను మరీ తల్లి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదండి, అసలు ఎప్పుడు అక్కడ కూర్చునేదాన్ని, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది మరీ తల్లి నీ సెంతకు వచ్చి నీ పాదాల దగ్గర రాలేదేమో, నిన్ను వేడుకొని మరి నేను అడగలేదేమో అని చాలా బాధపడేదానండి. అయితే ఇంకా మరీ తల్లి నన్ను పరీక్షిస్తుందేమో, దేవుని చెంతకోసము ప్రార్థన చేయమని అడగలేదేమో అని నేను అనుకునేదాన్ని. అయితే మరీ తల్లి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా, నిన్ను ప్రార్థన కోరలేదు నేను, ఎందుకంటే నా కోసం మీకు తెలుసు అని చెప్పి నేను అనుకునేదాన్ని. అప్పుడు ఈ కష్టం అయితే ఎప్పుడైతే వచ్చింది, ఇంకా మరీ తల్లి దగ్గరికి వెళ్ళి నీ ప్రార్థన అవసరం నాకు వచ్చిందమ్మా, నా కోసం ప్రార్థన చెయ్యి, నేను రోజు ప్రార్థన చేసేదాన్ని అండి. అప్పటి నుండి మరీ తల్లి నేను గట్టిగా నమ్మకంతో మరీ తల్లి పాదచంతకి వెళ్ళి ప్రార్థన సహాయం కోరుచున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, చక్కని సాక్ష్యాన్ని మా విశ్వాసాన్ని పెంచడానికి, అలాగే వీక్షిస్తున్నటువంటి వీక్షకుల విశ్వాసాన్ని పెంచడానికి మీరు సహాయపడ్డారు. ఇలాగే ఎప్పుడు కూడా సాక్ష్యమిస్తూ దేవుని యొక్క నామాన్ని, అలాగే ఆరోగ్య మాతను గురించి ఘనంగా చెప్తూ అనేక మందిని విశ్వాసం వైపుకు నడిపించమని, మీరు విశ్వాసంలో నడుస్తూ ముందుకు నడవాలని కోరికాంక్షిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, చూస్తున్నారు కదా, ఇది ఒక అద్భుత నిలయం. ఈ ప్రాంగణమే ఒక గొప్ప అద్భుతాలు జరిగేటువంటి ప్రాంగణంగా మనకు కానవస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం పలు వ్యక్తులు పంచుకున్నటువంటి సాక్ష్యాల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని. మరి ఆ అద్భుత శక్తి గల ఆరోగ్యమాత పండుగను కొనియాడటానికి సిద్ధపడినటువంటి ఈ ఆరోగ్యమాతాపురం, లేదంటే సింహాద్రిపురం, లేదంటే వెంకోజీపాలెం విచారణకు చెందినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ శ్రీధర్, అలాగే విచారణ పెద్దలు, విచ్చేసినటువంటి పూజ్య గురువులు, వీళ్ళందరి సమక్షంలో ఇప్పుడు పండుగలో, పండుగ వాతావరణంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పుడు పండుగ యొక్క ప్రదక్షిణలో పాలు పంచుకుంటూ తదనంతరం దివ్య పూజలో పాలు పంచుకొని మనం కూడా దీవెనలతో తరిద్దాం.
సహోదరి సహోదరులారా, ఆరోగ్య మాత మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మా విచారణ తరపున వెంకోజీపాలెం సింహాద్రిపురం అను పేరుతో పిలువబడుతున్నటువంటి ఈ విచారణలో ఈనాడు మేము ఆరోగ్య మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ సందర్భంలో ఈ పండుగకు విచ్చేసినటువంటి పూజ్య గురువులు, మఠకన్యలు, మహా విశేషమైనటువంటి భక్తులు అందరూ కూడా ఈ సమయంలో మమ్మందరిని కూడా ఎంతో ఆనందానికి గురి చేస్తూ ఉన్నారు. ఈ ఆనందంలో మేమందరము కూడా మరింత భక్తి ప్రపత్తులతో, మరింత ఆధ్యాత్మికతలో ఎదిగేటట్లుగా మా అందరి కోసం ప్రార్థన చేయమని, ఈ పూజాబలిని అర్పించమని ఈ ఇక్కడ చేరినటువంటి గురువులందరినీ కూడా కోరుతూ ఉన్నాము. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ పూజాబలిని నిర్వహించవలసిందిగా గోల్డెన్ జూబ్లేరియన్ అయినటువంటి ఫాదర్ అబ్రహాం ఒలికల్ గారిని కోరుతూ ఉన్నాము. ఆయనను సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ఈనాడు వాక్య పరిచర్యను చేయవలసిందిగా ఫాదర్ వైవి రమేష్ గారిని మేము కోరుతూ ఈ పూజాబలికి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ చేరినటువంటి తదితర గురువర్యులు మరియు మఠకన్యలు అందరిని కూడా ఆహ్వానిస్తూ మా విచారణ కొరకు, అలాగే ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. పితపుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు కృష్ణ కృప, సర్వేశ్వర ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో ప్రభుని ఎందు మిక్కిలే ప్రియులకు సహోదరి సహోదరులారా,
మీకందరికీ మొట్టమొదటిగా ఆరోగ్యమాత పండుగ శుభాకాంక్షలు భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత యొక్క ఆ తల్లి యొక్క మమత మమకారాన్ని ఆశీస్సులను మరి ఒకసారి పొందడానికి ఒక అవకాశము ఈరోజు మన ఈ వెంకొచ్చిపాలెం ఆరోగ్యమాత విచారణ భక్తులకును, ఇంకా వివిధ ప్రాంతం నుంచి విచ్చేసిన భక్తులకును లభిస్తోంది. మరి ఒకసారి అని నేను చెప్పడానికి కారణం, మన పండుగ ఆరోగ్యమాత పండుగ జయంతి, దేవమాత జయంతి ఉత్సవము మన విచారణకర్తలు ఎంతో ముందు చూపుతో ఈ యొక్క పండుగను ఈరోజు జరిపించి అందరికీ ఇందులో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించున్నారు. అయితే ఈనాడు ఈ పండుగకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది, విశేషమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమైనా మన విచారణ నూతన విచారణగా ఏర్పడిన తర్వాత నూతన దేవాలయాన్ని మనము ప్రతిష్ఠ చేసిన తరువాత మొదటి జరిగినటువంటి పండుగ కాబట్టి ప్రత్యేక విధంగా దేవునికి కృతజ్ఞత స్తోత్రం సమర్పించటము, అలాగే ఈ విధముగా ఈ యొక్క విచారణను తీర్చిదిద్దడానికి ఆ కారుగులైనటువంటి ఆ యొక్క కార్యకర్తలందరికీ ముఖ్యంగాను మన మేత్రాసన వికజ్ఞల ఫాదర్ బాలశ్వరి గారు తన యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ విచారణ ఈనాడు ఈ విధంగా తయారై ఉన్నదని విషయము నేను చెప్పనక్కర్లేదు, మీకు అందరికీ తెలిసిన విషయము. కాబట్టి దేవునికి కృతజ్ఞత సమర్పిస్తూ అతనికి అతనితో సహకరించి ఈ యొక్క మందిరాన్ని యొక్క విచారణను ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి అందరికీ అభినందనాలు కూడాను తెలియచేయడానికి ఈ మొదటి పండుగ దినము వార్షికోత్సవం కాదు, ఇంకా సంవత్సరం కాలేదు, కానీ మొదటి విచారణ పండుగ మనకు తోడ్పెడుతుంది. మరి ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఒక విషయము, మరి ఒకసారి దేవునికి ఆశీర్వాదం ముఖ్యముగా తల్లి యొక్క ప్రార్థన ఆశీర్వాద అనుగ్రహములు పొందడానికి మనకు అవకాశమని మనం గుర్తించాలి. ఆగస్టు 15వ తారీఖు మనం తల్లి యొక్క మోక్షారోహణ పండుగను ఎంతో వైభవంగా కొనియాడితే, తర్వాత ఆగస్టు 22వ తారీఖు మోక్షారోహణ మోక్షరాజ్యంగా దేవమాతని మనము గౌరవించి పండుగ చేసి ఉన్నాం. తరువాత ఈ యొక్క 8వ తారీఖు తన యొక్క జయంతి ఉత్సవాన్ని జరిపించున్నా ఆ పండుగ ఈరోజు మనము భక్తిపూర్వంగా జరిపించుకుంటూ ఉన్నాం. అయితే ఈ సెప్టెంబర్ 8వ తారీఖు జరిగినటువంటి పండుగ దేవమాత యొక్క జయంతి ఉత్సవము ఎందుకు ఆనాడు మనం జరిపిస్తూ ఉన్నాము అంటే, డిసెంబర్ 8వ తారీఖు మనము దేవమాత యొక్క అమలోద్భవ పండుగను కొనియాడుతూ ఉన్నాం. అక్కడి నుంచి మనం లెక్క చేసినట్లంటే ఈనాడు 8వ తారీఖు వచ్చేసరికి 15 నెలలు పూర్తి అవుతుంది ఆమె ఈ లోకానికి ఒక శిశువుగా అవతరించినటువంటి పండుగ. రక్షణ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంఘటన. వేదాంతులు చెప్పినట్టు రక్షణ చరిత్ర మనకు చూపించినట్లు, ఎందుకంటే మనిషి అవతార పరమ రహస్యానికి ఇస్ ద ప్రిల్యూడ్ టు ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అని వేదాంతులు చెప్తున్నారు. ప్రిల్యూడ్ అంటే మున్ముందుగా ఉన్నటువంటి ఆ యొక్క సమాయుద్ధము. అందువలన దేవమాత యొక్క జయంతి ఉత్సవం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక పండుగ, ఆమగ్యమైన జరిపించే పండుగలో అది ముఖ్యమైనటువంటి ఒక పండుగ. అటువంటి పండుగ మనకు జరిపించడానికి మన పాలక పునీతురాలుగా ఆ యొక్క తల్లిని మనకు పొంది ఉండడం అనేది చాలా అదృష్టము. కాబట్టి భక్తిపూర్వంగాను ఈనాడు తన జయంతి ఉత్సవాన్ని ఆరోగ్యమాతగా మనం కొనియాడినప్పుడు
మనం కోరవలసిన రెండు విషయములు, అందరికీ ఆరోగ్యం కావాలని చాలామంది ఈ యొక్క విచారంలో ఉంటుండే వాళ్ళు మాత్రం కాదు, దూర ప్రాంతముల నుంచి కూడా ఆరోగ్యమోద పండుగ అని వచ్చి ఉన్నారు. ఎందుకంటే శరీరంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఆరోగ్యం కావాలా, తల్లి యొక్క ప్రార్థనల ద్వారా ఆరోగ్యం ఉండాలని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకంటే ముఖ్యంగాను ఆత్మలోనే ఆరోగ్యము మనకు అత్యవసరమని గుర్తించవలసిన అవసరం ఎంతో ఉంటుంది. ఏ విధముగా ఆత్మారోగ్యము శరీరారోగ్యము ఈ రెండింటినీ మనం కోరుతూ, మన విచారణ యొక్క మేలు మనం కోరుతూ, ఈ విచారణ ఏర్పాట్లలో మనకు సహాయపడిన తోడుపడిన అందరినీ మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తోత్రంగాను ఈ యొక్క దివ్య పూజ్యాభులని మనం ప్రారంభించుకుందాం. ఈ దివ్య యోగ్యతగా సమర్పించుటకు మన అయోగ్యతను పాపములు దేవుని ఎదుట మరి ఒకసారి ఒప్పుకొని క్షమాపణ కోరడానికి మేము ఆహ్వానిస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొచ్చున్నాను. ఏదైనా కలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య తండ్రి పరిశుద్ధ మరియు మాతను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. సోదరి సోదరులారా, నేటి దేవు సమర్పించిన వాళ్ళందరి యొక్క ఉద్దేశములు మనం జ్ఞాపకం చేసుకుందాం. పూజలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరి ఉద్దేశములను మనసులో తలంచి ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మీ దాసులకు స్వర్గ అనుగ్రహములను ప్రసాదించమని నిన్ను బ్రతిమాలుగొనుచున్నాము. పవిత్ర కన్యైన మరియ మాదా జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపమని ప్రార్థించుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనిచున్నాడు, బెత్లహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబో మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరించరు, కనుక వారు క్షేమముగా జీవింతురు.
అతడు శాంతిని కొనవచ్చును. అసిరియా మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడించినేని మనము ఏడుగురు గొర్రెల కాపరులను యనమండుగురు ప్రధానులను నియమితము. ఇది ప్రభువాక్కు. కృత పాట పాడుమాజు విశ్వదాత్రి ప్రభు మీద కృత పాట పాడుమాజు విశ్వదాత్రి ప్రభు మీద కృత పాట పాడుమా. పైన పాట పాడి అతనిని స్తుతింపుడు, ప్రతిదినము అతని రక్షణ కార్యము ఉగ్గడింపుడు. ప్రభు మీద కృత పాట పాడుమా పరవశించుచు విశ్వదాత్రి ప్రభు మీద కృత పాట పాడుమా పరవశించుచు విశ్వదాత్రి ప్రభు మీద కృత పాట పాడుమా. పునీత పౌలు గారు గలతీయులకు వ్రాసిన లేఖ 4:7-7 గలతీయులకు వ్రాసిన లేఖ 4:7-7 కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను, ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను, మనము దేవుని దత్తపుత్రుల మగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములయందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. జయ గీతం క్రీస్తుని వేదం మంగళనాదం సువిశేష గానం. ప్రభువు మీతో ఉండును కాక, మీ ఆత్మతోను ఉండును కాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు
మహిమ కలుగును గాక. యోహాను వ్రాసిన శుభవార్త 2:1-11 మూడవ రోజున గలిలయలోని కానా పల్లెలు ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులును ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. శ్రీ అది నాకేమి నీకేమి నా కడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనిను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కణవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అల్కట ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద వద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షారసముగ మారిన ఆ నీటిని రుచి చూచిను. అది ఎక్కడ నుండి వచ్చిను అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియును. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిల్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి. నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా పల్లెలు
కల మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ముందుగా ఈరోజు పరిశుద్ధ వేలాంగిణి ఆరోగ్యమాత పండుగ సందర్భంగా ఇక్కడ చేరిన మీ అందరికీ పరిశుద్ధ వేలాంగిణి ఆరోగ్యమాత పండుగ శుభాకాంక్షలు శుభాశిష్యులు అందిస్తూ ఉన్నాను. ఈరోజు మనందరం కూడా రెండు విషయాలకి ఆనందించాలి. ఈ పండుగ సందర్భంగా ఇక్కడ చేరిన మనందరం కూడా రెండు విషయాలకి ఆనందించాలి. మొట్టమొదటిగా దేవుడు మన సింహాద్రిపురం విచారణని, ఈ ప్రాంతాన్ని ఒక విచారణగా తయారు చేయడం జరిగింది. అందువల్ల మొట్టమొదటిగా దేవుడు ఈ సంవత్సరంలో మనకిచ్చిన కానుకగాను ప్రభునికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. కీర్తనకారుడు 118వ కీర్తన 24వ వాక్యం, ఇది ప్రభు విజయమును బడసిన దినం, మనం ఉత్సవం చేసుకొని ఆనందిద్దాం. ఈ ప్రాంతం ఒక విచారణ కావడం, ఇద్దరు గురువులు మన మధ్య ఉండడం, ఇది దేవుని విజయం, ఇది ప్రభుని విజయం. అందువలన మనందరం కూడా ఉత్సవం చేసుకుందాం, మనం ఆనందిద్దాం. ఇది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవదిగా మన విచారణ పరిశుద్ధ వేలాంగిణి ఆరోగ్యమాతకు అంకితం చేయబడిన విచారణ. గడిచిన సంవత్సరం అంతా కూడా ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఎన్నో మేలులు చేశారు. అందువలన మనం దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు ఈరోజు అర్పించుకోవాలి. కృతజ్ఞత అర్పణ సమయమే ఈ యొక్క సమయం. రెండు కీర్తనలో వాక్యాలు చూద్దాం. 107వ కీర్తన 8వ వాక్యం, ప్రభు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు అతనికి వందనములను అర్పింపవలేను. ప్రభు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు అతనికి వందనములు అర్పింపవలేను. అదేవిధంగా కీర్తన గ్రంథంలో 107వ కీర్తన 22వ వాక్యం, దేవునికి కృతజ్ఞతా బలులు అర్పించి ఆనందనాదముతో అతని ఉపకారములను ఎల్లరికీ వెల్లడి చెయ్యండి. దేవునికి కృతజ్ఞతా బలులు అర్పించి ఆనందనాదముతో అతని ఉపకారములను ఎల్లరికీ వెల్లడి చేయండి. అందులో రెండవదిగా పరిశుద్ధ వేలంగిణి ఆరోగ్యమాత ద్వారా దేవుడు మనందరి జీవితాలలో, మన కుటుంబాలలో, మన విచారణలో చేసిన ప్రతి మేలుకు ఈరోజు కృతజ్ఞత మనం చెప్పుకుందాం. ఇక మూడవదిగా మనందరినీ కూడా పునరంకితం చేసుకునే సమయం విచారణ పండుగ సమయం. చూడండి, ప్రతి సంవత్సరం కూడా మరియదల సభ్యులు మరియ తల్లి స్వరూపం చెంత వారి చేతులుంచి ఆ తల్లికి వారి జీవితాలను సమర్పించుకుంటూ ఒక వాక్యాన్ని చెప్తారు. చాలా చక్కని అర్థవంతమైన మాటను అక్కడ వాళ్ళు చెప్తారు. అమ్మ, నేను నీకు సొంతం, నాకున్నదంతా కూడా నీ సొంతమే. అమ్మ, నేను నీకు సొంతం, నాకున్నదంతా కూడా నీ సొంతమే. ఈరోజు మన సింహాద్రిపురం విచారణలో ప్రతి క్రైస్తవుడు కూడా ఆమె యొక్క పాలకత్వానికి లోబడి జీవిస్తున్న వ్యక్తి, ఇదిగో ఆ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ తల్లికి ప్రార్థన చేసినప్పుడు మీకు మీరు అంకితం చేసుకుని ఆ తల్లికి చెప్పవలసిన మాటలు, అమ్మ నేను నీకు సొంతం, నాకున్నదంతా కూడా నీ సొంతం అమ్మా అని మరియ తల్లికి పునరంకితం చేసుకునే సమయం,
తిరిగి మన విచారణని, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన జీవితాలను ఆమెకు అర్పించుకునే సమయమే ఈ యొక్క పండుగ సమయం. ఉదయార్పణం మాయి కానుకని ఉదయమే సర్వశక్తి గల విధైన సర్వేశునికి అంగీకారమైనట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, పవిత్రగా నేను మరే మాత ఎన్నో సుసంతోషముతో కొని ఆడిచు మా అర్పణలు మీ సమక్షంలో చేర్చున్నాము. ఈ కన్యా గర్భమాత్మ నుండి ఉద్భవించిన
ఉద్భవింపు అంగీకరించిన నీ కుమారుని మనిషి అవతారము మాకు శక్తి నొసగమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మనసులను ఉన్నతమునకు త్రేప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడునే చోటను నీకు కృతజ్ఞత వందలుమెలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమ్మ జయంతి ఉత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నిధించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్ర వర ప్రసాదం వలన మీ ఏకైక సుధిని గర్భమున మోసను తన కన్యత్వపు కనెత్తను పొగట్టనకుండా నిత్య జ్యోతి మా ప్రభు అయిన యేసుక్రీస్తువును జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తి మందులు వణగచున్నారు, పరమండల మందులు బలవంతులను ఆనంద పరవశులునే భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగిచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి ఆనందము భక్తి వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. అధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పేచేయువారు ధన్యులు ప్రభు నామమునా పేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున పావన పిత, నీవి నిక్కుముగా పవిత్రుడు, నీ సృష్టి అంత్య నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీది కుమారుడిను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలులను అర్పించుటకై ప్రజలను నిరుదము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని నీ పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అదని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమార నిరీక్షణాయుధముగ శ్రమములను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించచ్చు. అతడు మరలా వేయించేదని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనిచ్చున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఎంతో ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లా దయచూపము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకైన మాతైన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తరులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులనుగా చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్మునితో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాశ్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ఈ దినము నీ చిత్త ప్రకారము ఆరోగ్యమాత పండుగను చేసుకొనుచు నీ సముఖమున చేరియున్న ఈ నీ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా సహోదరులారా, వాక్యమునందు ఆయన చెప్పినట్టు చేయడు అనేటువంటి సందేశాన్ని మరొకసారి మనకు గుర్తు చేస్తూ ఈనాడు మన వాక్యాన్ని విన్నాం. కాబట్టి ఆ తల్లి ఏ విధంగానైతే దైవ చిత్తానికి లోబడి అన్నిటిలోనూ దేవుని యొక్క చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నిర్వహించున్నారు, ఆ విధముగా మనము కూడాను మన అనిందిన జీవితంలో దైవ చిత్తానికి లోబడి దేవుని మహిమపరచడానికి కావలసిన సహాయం దయచేయమని తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం వలన పరలోక తండ్రిని మనం వేడుకుందాం. ఓ ప్రభువా, అన్ని కీడులో నుండి రక్షింపుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపముల నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడు ఆయన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అసుగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన వెళ్ళిన వారిని ప్రభువా, మా పాపములను పాటింపగా మీ శ్రీ స్వవిశ్వాసం కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించుచు పరిపాలించుడు వారా. ఏలిన వారి సమాధానం మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వే
పరిహరించు ప్రభువా. పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలవడిన మనము ధన్యులము. Yes, you are.
The Abraham Olikal, Golden Jubilarian. ఆయన అన్ని చోట్లకు పిలుస్తూ ఉన్నారు. ఇంకా ఎందుకులే చాలు, నాకు సంతృప్తి అనిపించింది అని చెప్తూ వికార్ జనరల్ ఉన్నారు కదా, ఆ ఫాదర్ గారిని పిలవండి, నన్ను వదిలేయండి అని అన్నారు. అందరి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మా దగ్గర కూడా రావాలి అని పట్టుదల పడితే అప్పుడు చివరికి అంగీకరించి ఆయన వచ్చి ఉన్నారు. ఆయన రావటం, పూజ బలి అర్పించటం, మనందరి కొరకు కూడా ప్రార్థన చేయటం మా అందరికి కూడా ఎంతో సంతోషాన్ని మరియు నిండుదనాన్ని అందించింది. ఫాదర్ గారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ ఫాదర్ గారి కొరకు మరి ముఖ్యంగా తనకు తన ఆరోగ్యం కోసము ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ ఉన్నాము. మన కొరకు కూడా ప్రార్థన చేయమని మరీ కోరుతూ ఉన్నాం. ఫాదర్ వైవి రమేష్ గారు ఆరిలోవా విచారణకర్తలుగా ఉన్నారు. ఆయన ఈ మధ్యకాలంలో చాలా బిజీగా ఉన్నారు. మరి నిన్న కూడా ఆయన ఎంతో బిజీగా ఉండి ఉన్నారు. ఆయన కూడా ఇదే మాట అన్నారు, ఇంకెవరైనా ఉంటే చూడుతాము అన్నారు. లేదు ఫాదర్ మీరే రావాలి అని చెప్పాం, సిల్వర్ జూబ్లేరియన్గా ఉన్నారు మీరు రావాలి అని చెప్పినప్పుడు ఆయన అంగీకరించి నేను ఇంత సమయం మాత్రమే చెప్తాను అని సమయం కూడా చెప్పి తాను ఎంతో సిద్ధపాటుతో వచ్చి చక్కటి సందేశాన్ని మనకిచ్చి ఉన్నారు. చక్కటి సందేశం ద్వారా మనం ఈనాడు నిజంగా పాటించవలసినటువంటి విషయాలు, ముఖ్యముగా మరీ తల్లి ఆనాడు ప్రభువుని ఏ విధంగా అడిగి ఉన్నారో, అప్పుడు ప్రభు ఎలా ఆలకించి ఉన్నారు, నేడు మనము కూడా ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి సందేశం ద్వారా మనం ఈనాడు ఎంతో నేర్చుకొని ఉన్నాము. నేర్చుకున్న దానిని ఆచరణలో పెడతామని మాటిస్తూ ఫాదర్ రమేష్ గారికి మన విచారం తరఫున మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఈనాడు మన మధ్య అనేక మంది గురువులు ఉన్నారు. మన విచారం నుండి ఎన్నుకోబడినటువంటి గురువులు ఫాదర్ అర్జున్ జోసెఫ్, అలాగే ఫాదర్ జోసెఫ్ ఎస్జే సభకు చెందినటువంటి గురువు, అలాగే మరి ఇదివరకు సీతమ్మధార విచారణలో కలిపి ఉన్నప్పుడు కూడా మనం ఒకవేళ చెప్పుకున్నట్లయితే మరి పీఠము దగ్గరే ఫాదర్ ప్రదీప్ కూడా ఉన్నారు. మరి వారికి, అలాగే మరి మన మధ్య ఉన్నటువంటి ఫాదర్ వికార్ జనరల్ గారు, ఆయన ముందుగా మనం అడిగినప్పుడు నేను మొదటి రోజు వస్తాను, ఆ రోజు నేను వచ్చి లాంఛనప్రాయంగా నేను చేయవలసింది నేను చేస్తాను అని ఆయన చెప్పి మనకు మొట్టమొదటి రోజు నవదన ప్రార్థన ప్రారంభంలో ఆయన వచ్చి మనందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించి ఉన్నారు. మనల్ని ఆ రోజు ఎంతో పద్ధతిగా కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నారు నవదన ప్రార్థనలు. ఈరోజు కూడా మరి తప్పనిసరిగా ఉండాలని ఆ రోజే మనము ఆయన్ని కోరాము, తప్పనిసరిగా పండుగ రోజు కూడా ఉండాలి అని ఉంటాను అని చెప్పారు. అలాగే ఈరోజు మన మధ్య ఉన్నారు. మరి పోయిన సంవత్సరం వరకు సీతమ్మధార విచారణ గురువులుగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఇంకను నా భుజాలపై కొంత బాధ్యత ఉంది అన్నట్టుగా మా కోసం ఎప్పుడు కూడా సలహాలు ఇస్తూ మా కోసం ప్రార్థన చేస్తూ ఇంకా మాకు వెన్ను తట్టుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఫాదర్ గారికి మా విచారణ తరపున మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మరి చిన్నవాళ్ళు ఉన్నారు, గురువులందరూ కూడా ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. ఈ పండుగలో పాలు పంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మన మీద ప్రత్యేకంగా ఉన్నటువంటి అభిమానం అని చెప్పుకోవాలి. అంతటి అభిమానంతో విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా, పెద్దవాళ్ళు ఉన్నారు మరి చిన్నవారు ఉన్నారు అయినా సరే అందరికీ కూడా ఒకే విధంగా నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మఠకన్యలు చెప్పాలంటే ఇంకా లెక్కించలేమన్నట్టుగా వచ్చి ఉన్నారు. మఠకన్య అంటే నేను చేసిన పండుగల్లో ఇదే ఎక్కువ మంది అమ్మగారులు రావడం.
ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విజయనగరం నుంచి వచ్చి ఉన్నారు, మరి వైజాగ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అటు సెంటాన్స్ లోజన్ అమ్మగారులు, అలాగే బొడ్డేపల్లి నుంచి సెంటాన్స్ ఆఫ్ చారిటీ అమ్మగారులు, అలాగే సెయింట్ జోసెఫ్స్ సభకు చెందినటువంటి అమ్మగారులు వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నంలోని, అలాగే మన సీతమ్మదారిలో ఉన్నటువంటి అమ్మగారులు ఈరోజు పీఠం డెకరేషన్ మాత్రం కాదు, ఈ మధ్యకాలం అంతా కూడా డెకరేషన్ విషయంలోనూ ఇంకా అనేక విధాలుగా సహాయపడినటువంటి సిస్టర్ సిసిలియా, ఇలా ప్రతి ఒక్కరు కూడా మాకు తోడుగా ఉంటూ మా కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈనాడు ఇక్కడికి విచ్చేసిన అమ్మగారులందరికీ కూడా మేము పేరు పేరున వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడ చేరినటువంటి విశ్వాసులు ఎంతో అధిక సంఖ్యలో వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీకు వందనాలు చెల్లించడం మాత్రమే కాకుండా మరీ తల్లి మీకోసం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆ దేవుడు ఆలకించి మీకు తిరిగి అవి అనుగ్రహాలుగా మీ అందరిపై కుమ్మరించబడాలని మీకోసం ప్రార్థన చేస్తామని మాటిస్తూ మీ అందరికీ మరోసారి వందన చెల్లిస్తూ ఉన్నాము. ఇక్కడ చేరిన విశ్వాసులందరికీ కూడా అనేక విచారాల నుంచి వచ్చి ఉన్నారు, మన విశాఖపట్నంలోను మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా, బొడ్డేపల్లి, కొత్తకోట, అడ్డు రోడ్డు మరియు పాచిపెంట, ఇలా అనేక ప్రాంతాల్లో నేను ఎక్కడ పనిచేస్తున్నానో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వచ్చి ఉన్నారు. విజయనగరం నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. విజయనగరం నుంచి అంటే పోటీగా అనిపించింది వారిని చూస్తూ ఉంటే, కానీ అదంతా కూడా అభిమానం మాపై. అంటే మేము అక్కడ ఇదివరకు పనిచేసి ఉన్నాము, మరి అంతేకాకుండా వారికి ప్రత్యేకంగా ఆహ్వానించినప్పుడు ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చి ఉన్నారు. ఇక్కడ మనందరితో పాటు కలిసి మా విచారణ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు ఫాదర్ మోహన్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన ఏది అడిగినా సరే నీకు ఎలా అనిపిస్తే అలా చేయి అని మాత్రమే నేను చెప్పాను, దేనికి నేను అడ్డుపడను అని. కానీ ఒక క్రమశిక్షణతో ఆయన ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా తీసుకొని రాత్రి 10:30 వరకు కూడా ఆయన పాటలు నేర్పిస్తూ, పాటలు అంటే మామూలుగా నేర్పించడం కాదు, అందులో ఎంతో పరిపక్వత ఉండేలాగున పాటలు ఏమాత్రం తప్పు రాకూడదు అనేటువంటి పట్టుదలతో కీబోర్డ్ ప్లే చేయడానికి సుధీర్ గారిని, తబలా ప్లే చేయడానికి హిమగిరి గారిని తీసుకొచ్చి ఉన్నారు. చక్కని ఏర్పాట్లు చేశారు. చక్కగా మా విచారణ గాయక బృందం బాగానే పాడుతారని తెలుసు, ఇంత చక్కగా పాడుతారని ఈరోజు తెలిసిందనమాట. అంటే వారిలో సత్తా ఉంది, దానిని ఫాదర్ గారు అతి తక్కువ సమయంలో, బహుశా ఒక వారం 10 రోజుల్లోనే మీలో ఈ సత్తా ఉంది అని చెప్పి బయటికి తీసి చూపించారు. గాయక బృందానికి, మోహన్ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా వందన చెల్లిస్తూ ఉన్నాము. ఈనాడు మా విచారణ అంతా కూడా మీ విషయంలో గర్విస్తూ ఉంది అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా అనేక మంది సహాయపడ్డారు. అయితే ఎవరు కూడా వారందరూ చెప్పే మాట ఏమిటంటే, దయచేసి మీరు ఎవరి పేరు చెప్పొద్దు, అది మర్చిపోకూడదని పైన రాసుకున్నాను. కాబట్టి ఎవరి పేరు చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి కొంత సమయం కూడా మిగులుతూ ఉంది. మేము ప్రత్యేకంగా మాకు మేము మరో రోజున వందనాలు చెప్పుకునే కార్యక్రమం పెట్టుకుంటాం చాలా ఘనంగా. అందువలన మన విచారణ చెందిన ప్రతి ఒక్కరు కూడా, సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ప్రత్యేకంగా మీకు అన్ని విషయాలు కూడా మనం ఒక్కొక్కటి వివరించుకుంటూ మీకు నేను వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ శబ్దమును అంగీకరించితివి, కన్య మరియ మాత ఉద్భవ సమస్తము లోకమునకు ఆశాజనకమును రక్షణ ఉషయోదయముగా నుండెను గనక నీ శ్రీశవానందముతో ఉపంగించు అనుగ్రహము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
పండుగ ఆశీర్వాదన బంధుడుకు తల వంచి ప్రార్థించుకుందాము. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పరిశుద్ధ కన్య మరియమాత, మరియమాత ప్రసవ ద్వారా మహాకనిగర కనిగరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మిమ్మల్ని దీవించి మీకు అపారమైన స్వర్గీయ సంపదలు దయచేయనుగాక. మరి మాత ద్వారా జీవిత గతిని పొందిన అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయము ప్రదము మీరు గుర్తించుకొనగలదుగాక. పరిశుద్ధ మరి మాత మహోత్సవం ఘనము కాకుని ఆడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును సుఖ వరములను స్వర్గీయ బహుమానులు మీతో తోడుకొని పోవుదరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మందరిని ఆశీర్వదించి సదా దీవించి కాచి కాపాడుదరుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Oh,
తమ్ముడు చిన్నారి తమ్ముడు అందమైన బాటరా మన దేవుని మాటరా అందమైన తోటలో కుందేళ్ళెన్నో ఉన్నవి అందులోన దుడుకుది ముందరి అయి ఉన్నది అమ్మ తనను బావికడకు వెళ్ళవద్దు అన్నది అమ్మ మాట వినక వెళ్ళి బావిలోన పడ్డది మంచి మాట వినకుంటే ముప్పు పొంచి ఉంటది మాట వినని దూతలకి నరక శిక్ష పడ్డది చిట్టి పొట్టి అమ్మడు చిన్నారి తమ్ముడు అందమైన బాటరా మన దేవుని మాటరా శరీరాలతో తనను పోలి చేసెను కీడు చేయు చెట్టు పండు తినవద్దని అన్నారు సాతాను మాట విని వారు పండు తిన్నారు ఆ పాపం ఫలితమే మరణము ప్రాప్తించెను అది జన్మ పాపము పారసత్వ శాపము చిట్టి పొట్టి అమ్మడు చిన్నారి తమ్ముడు అందమైన బాటరా మన దేవుని మాటరా చిట్టి పొట్టి అమ్మడు చిన్నారి తమ్ముడు అందమైన బాటరా మన దేవుని మాటరా ప్రియ సహోదరి సహోదరులారా ఆరోగ్య మాత విచారణ సింహాద్రిపురం వెంకోజీపాలెం చెందినటువంటి విచారణ గురువులు నూతన విచారణ గురువులు అలాగే విచారణ విశ్వాసులు మనతో ఉన్నారు ఈరోజు ఈ పండుగను ఘనంగా కొనియాడారు ఘనంగా కొనియాడినటువంటి వీరు మనతో కొన్ని మాటలను పంచుకోవడానికి విచారణ గురువు ఉన్నారు వారితో ముచ్చటిద్దాం మా విచారణ పండుగ చాలా ఘనంగా జరగటానికి విచారణ కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా కృషి చేశారు ఎవరికి అప్పగించిన పనిని వారు చేయటం ద్వారా ఈ పండుగ చాలా ఆధ్యాత్మికంగా జరిగిందని చెప్పవచ్చు మరి చూసినటువంటి అనేక మంది ప్రజలు మరి భక్తులు విశ్వాసులు అందరూ కూడా విచారణ అయిన తర్వాత పండుగ అనేది విచారణ స్థాయిలో ఎలా జరగాలో అలాగే జరిగింది అని అందరూ కూడా చెప్తూ ఉన్నారు విచారణ అయిన మొదటి సంవత్సరంలోనే ప్రపంచమంతా కూడా చూసే విధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఆరోగ్యమాత విచారణ అంటే ఇక్కడ అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని ఇంతవరకు అందరూ అనుకోవటమే ఈ విచారణకు మొదటి విచారణ గురుగా వచ్చినటువంటి నేను నాకు కూడా కాస్త ఆరోగ్యం ఇంకా అవసరమే బహుశా ఆ దేవుడు అందుకే ఈ ఆరోగ్యమాత సన్నిధికి చేర్చారని విశ్వసిస్తూ ఆనందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలంలో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతానని నేను విశ్వసిస్తూ మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ టీవీ ప్రసారాలు చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా మా విచారణ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయమని మేమందరినీ కోరుతూ మరోసారి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మరియు ఈ టీవీ బృందం వారికి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆరోగ్యమాత మా కొరకు పరిశుద్ధ ఆరోగ్యమాత పరిశుద్ధ ఆరోగ్యమాత